అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ములకనూరు గ్రామ శివారులో నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి మూకుమ్మడిగా సారా స్థావరాలపై దాడి చేసి తయారీకి సిద్ధంగా ఉన్న 100 లీటర్ల సారా కుండలను ధ్వంసం చేశామని ఎస్ఐ గౌస్పిరా తెలిపారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దాడులు ఇంకా వేగవంతం చేస్తామని సారా అమ్మేవారిపైన ప్రోత్సహించేవారిపైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సూచించారు। ఈ దాడిలో కానిస్టేబుల్ అనిల్ తదితరులు పాల్గొన్నారు। కంబదూరు మండలంలోని నాటు సారా స్థావరాల మీద దాడులు నిర్వహిస్తూనే ఈ దినం ములకనూరు గ్రామంలోని శివార్లోని వంక వద్ద నాటుసారా స్థావరం మీద దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని అక్కడ 300 లీటర్ల ఐడి వాష్ ఊటను ధ్వంసం చేసి వారి నుండి 10 లీటర్ల సారాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి డిమాండ్కు పంపడం అనేది। ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి। ఎవరైనా సరే నాటుసారాను ప్రోత్సహించినా తయారు చేసినా అమ్మినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు। ఖచ్చితంగా వారిపైన రాబోయే కాలంలో కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కూడా పై అధికారులకు తెలిపి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి